శుభం వియాతు శ్రీ గురుభ్యో నమః. తులారాశి వారికి ఆగస్టు 15వ తారీఖు నుండి 31వ తారీఖు వరకు ఏ విధంగా ఉన్న విషయాన్ని ఇప్పుడు మనం విశేషంగా తెలుసుకుని ప్రయత్నించేద్దాం. తులారాశి వారు చూసుకున్నప్పుడు రాశిలో కేతు యొక్క ప్రభావం సంచారం జరుగుతోంది. అలాగే పంచమ భావంలో శనీశ్వరుడు వక్రంలో ఉన్నాడు, తిరిగి వెనుక ప్రయాణంలో ఉన్నాడు. అలాగే సప్తమంలో రాహు ప్లస్ బృహస్పతి ఉన్నాడు. గురువు అన్నవాడు భరణి నక్షత్రం మీద వచ్చి ఉన్నాడు, రాహు అశ్విని నక్షత్రం మీద ఉన్నాడు. అంటే రెండు వేరువేరు నక్షత్రాలు ఉన్నాయి కాబట్టి గురువు తన పని చేయాలనుకున్నప్పుడు చేయగలుగుతాడు. అలాగే రాజ్యంలో చూసినసరికి రవి శుక్రుడు, శుక్రుడు వక్రగంలో ఉన్నాడు, రవి శుక్రుడు ఇద్దరు కలిసి ఉన్నారు, శుక్ర మోఢ్యంలో ఉన్నాడు. అలాగే లాభస్థానంలో చూసినసరికి కుజుడు ప్లస్ బుధుడు ఈ రెండు గ్రహాలు ఉన్నాయి. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆర్థిక వ్యవహారానికి వచ్చినప్పుడు, ఆర్థికంగా కొత్త ఉద్యోగాలు ప్రయత్నాలు చేసినప్పుడు కొంత పాజిటివ్ ఎనర్జీ వచ్చినట్టుగానే కొంత ఇంప్రూవ్మెంట్స్ అది వచ్చే అవకాశం ఉంటుంది. అలా కొత్త వ్యాపార వ్యవహారం నడిపేవాడుకు కూడాను కొత్తగా ఆరంభిస్తే దానివల్ల కొంత ఫలితం కూడా బాగా కనబడే అవకాశం ఉంది అన్నమాట. అయితే ఇక్కడ రాష్ట్రాధిపతి శుక్రుడు ఇక్కడ బలహీనమే ఉన్నాడు కాబట్టి, అంటే రవితో కలిగి అసంగతమై ఉన్నాడు కాబట్టి మనకు కాన్ఫిడెంట్ లెవెల్స్ కొద్దిగా తక్కువగా ఉంటాయి. ఇది టెంపరీగా ఉన్నాం, రవి శుక్రుడు కలిసినంతకాలం ఇలా కనిపిస్తుంది, తర్వాత శుక్రుడు వేరైన తర్వాత మళ్ళీ మన కాన్ఫిడెంట్ లెవెల్స్ పెరిగిపోతాయి. కాబట్టి ఇనిషియేట్ చేయడంలో కొత్త వ్యాపారం కానీ కొత్త ఉద్యోగం కానీ ఇనిషియేట్ చేయడంలో ఏమాత్రం మనకు అందివేయవలసిన అవసరం ఏమాత్రం లేదని చెప్పగలుగుతాం. అలాగే శుభకార్యాలకి ముందడుగు వేయవలసి వస్తుంది, ఎందుకంటే గురుబలం పెరుగుతుంది కాబట్టి. గురు యొక్క అనుగ్రహం సప్తమ భావంతో ఉంది కాబట్టి డెఫినెట్గా మీరు కొత్త కార్యక్రమాలు అనుకుంటే, వివాహం అనుకోండి, లేకపోతే గృహప్రవేశం అనుకోండి, అలాగే శంకుస్థాపన అనుకోండి, కొత్త వెంచర్స్ అనుకోండి, కొత్త వ్యాపారం ఏదైనా కొత్తగా చేయడానికి గురువు యొక్క అనుగ్రహం అయితే ఖచ్చితంగా మీ మీద ఉన్నారు ఇప్పుడు ఉంది కాబట్టి ఒక అడుగు ముందు వేసి వెళ్ళడానికి ప్రయత్నించండి, సత్ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారం కూడా అనుకూలంగా ఉంది. విదేశాలకు వెళ్ళి సెటిల్ అవ్వాలనుకున్న వాడు చక్కగా ప్రయత్నం చేసుకోండి. అలా విదేశాలకు వెళ్ళి ఉద్యోగం కాకుండా చదువు కోసం వెళ్ళాలనుకున్న వాళ్ళు కూడా, ఎస్పెషల్లీ ఇప్పుడు జర్మనీ, యూకే ప్లస్ కెనడా ఇవన్నీ వెళ్తున్న వాళ్ళకి మాత్రం అనుకూలమైన వాతావరణం బాగానే కనిపిస్తుంది. ఇక ట్రేడింగ్ చేసేటప్పుడు ఒక 10% పాజిటివ్గా ఉంటుంది, ప్రాఫిటబుల్గా ఉంటుంది. లక్కీ నెంబర్ దగ్గరికి వచ్చినప్పుడు నెంబర్ 9 and 1 కొంత సపోర్ట్ చేసే అవకాశం కనబడుతున్నాయి. అలాగే మనకు మంత్రం దగ్గరకు వచ్చినప్పుడు ఆరోగ్య విషయంలో కానీ ఏదైనా తీసుకోవాలనుకున్నప్పుడు ఇక్కడ సప్తమంలో రాహు ప్రభావం కొంత కనబడుతుంది. అలాగే మనకు పంచమంలో శని సోకంగా ఉన్నారు. ఇక్కడ రాహు సప్తమంలో ఉండడం వల్ల సప్తమంలో ఉన్నాడే కానీ మన యొక్క గురువుతో కలిసి లేడు కాబట్టి శుభకార్యం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ గురువు యొక్క అనుగ్రహాన్ని పొందుతూ రాహు యొక్క పీడను తగ్గించుకోవడానికి పూర్తిగా ఇక్కడ అంటే దక్షిణామూర్తి మహామంత్రాన్ని చదవడానికి ప్రయత్నించండి, లేకపోతే ఈశ్వర ఆరాధన చేయడానికి ప్రయత్నించండి. కొంతవరకు ఆరోగ్య విషయంలో కానీ లేకపోతే భయాభర్తల వల్ల జరిగే చిన్న చిన్న చిరాకుల పనులలో కానీ కొంతవరకు న్యూట్రల్కి వచ్చి కొంత రాజమార్గంలో ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. ఎస్పెషల్లీ ఇప్పుడు ఫిలిం ఇండస్ట్రీలో ఉండే వాళ్ళకు, ఆటోమొబైల్స్, షేర్స్, ట్రేడింగ్ అవన్నీ చేసేవాళ్ళకు, స్క్రాప్ బిజినెస్ చేసేవాళ్ళకి అనుకూలమైన వాతావరణం కనబడుతుంది. ఒక 10% పాజిటివ్గా కనబడుతుంది. అలాగే స్పెషల్ బిజినెసెస్ మన దగ్గరికి వెళ్తున్నప్పుడు ఏంటంటే ఈ పెట్రోల్ తర్వాత మనం తీసుకుంటే క్రూడ్ ఆయిల్స్, అలాగే మనం తీసుకుంటే స్క్రాప్ బిజినెస్, ఐరన్ ఓర్ సంబంధించిన వ్యాపారము, మైన్ సంబంధించిన వ్యాపారం చేసేవాళ్ళకి ఒక 10% అధికంగా కనబడుతుంది. ఫిలిం ఇండస్ట్రీలో ఉండే వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ బాగానే ఉంటాయి, కానీ రిటర్న్స్ మాత్రం కొంతకాలం తర్వాత వస్తుంది. ఇన్వెస్ట్మెంట్ అయితే చేసుకోవచ్చు కానీ ఇమ్మీడియట్గా మనకు ప్రాఫిట్ రాకపోవచ్చు, కానీ కొంతకాలంలో మీకు ఆ ప్రాఫిట్ చూపించే అవకాశం ఉంది. కాబట్టి ఇవన్నీ బాగానే ఉంటాయి. కాబట్టి చక్కగా అభిషేకం చేసుకోండి, దక్షిణామూర్తి మంత్ర సాధన చేయండి, రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వియాదు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం బ్రహ్మశ్రీ మంత సూర్యనారాయణ శర్మ గారు, శ్రీ నిలయం 1st floor 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, ఖాజాగూడ, హైదరాబాద్, 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 888-555-9147, 888-555-9148, 9849-6444.